తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎవరు ఊహించిన విధంగా కొన్ని సీట్లను గెలుచుకుంది. ఇక దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక దృఢ సంకల్పంతో పోరాడి ప్రజల మనసుల్ని గెలుచుకున్న బీజేపీ అధినాయకత్వానికి, బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న శ్రీ బండి సంజయ్ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి బీజేపీ కార్యకర్తలకు శుభాభినందనలు. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 48 స్థానాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న భావనకు ఒక బలమైన సంకేతం. ఈ ఎన్నికలను బీజేపీ నాయకులు ఆషామాషీగా భావించలేదు. ఎన్నికల కోసం కార్యకర్తల్ని సమాయత్తం చేయటంలోనూ, గెలుపుకు వ్యూహ రచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు చూపిన చొరవ తెగువ ఆ పార్టీని విజయపందాన నడిపించే. ఇంటింటికి తిరిగి శ్రమకూర్చి చేసిన ప్రచారం ఈ రోజున ఫలితాన్నిచ్చింది. ఇక బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడవటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. బీజేపీ అగ్రనాయకుల ఎన్నికల ప్రదర్శనలో జనసైనికులు అగ్రభాగాన నిలిచి కథం తొక్కటం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. 60 స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసైనికులు బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకోవాలని కోరినప్పుడు వారి భవిష్యత్తును సైతం పక్కన పెట్టి బీజేపీ ప్రచారంలో మమేకమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసాగా ఉంటానని నిండైన మనసుతో హామీ ఇస్తున్నాను. ప్రజల తీర్పు ఎంతో విలువైనదిగా భావిస్తూ ప్రజాభీష్టానికి అనుగుణంగా తెలంగాణలోను, గ్రేటర్ హైదరాబాద్లోను ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తనదైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని ఫోన్ ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు తమ ఆనందాన్ని పంచుకోవటం ఆనందకరం. ఈ సందర్భంగా జనసేన పార్టీకి, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పటం ఎంతో సంతోషాన్నిచ్చింది. బీజేపీతో భవిష్యత్తులో పరస్పర సహకారంతో కలిసి తెలంగాణలో కూడా పనిచేస్తామని స్పష్టత చేస్తున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి నా తరపున, జనసేన పార్టీ శ్రేణుల తరపున అభినందనలు తెలియజేస్తున్నానంటూ ఆయన అభిప్రాయపడ్డారు. సో మొత్తం మీద ఇప్పుడు మాత్రం బీజేపీ అనుకోని విధంగా విజయం సాధించటం ఒకంత జనసైనికుల కృషి కూడా ఉందనే చెప్పాలి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.